साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते अंदर की नमस्कार ईरोज मनम पदकोंडु एनिमिदी रेंडु वेल पदिहेडु शुक्रवार रोज द्वादश राशि वारी रोजुवारी फलालु मरियु ईरोज पंचांग विवरण तेलुसुकुंदाम मनम ईरोजु हेमलंबना संवत्सरमु दक्षिणायनमु वर्ष ऋतुवु श्रावण मासमु बहुळ पक्षमु ईरोजु चविति रात्रि 11:57 वरकु उंडि तदुपरि पंचमी प्रारंभमवुतोंदि ईरोजुन पूर्वाभाद नक्षत्रं उदयं 6:13 वरकु उंडि तदुपरि उत्तराभाद नक्षत्रं प्रारंभमवुतोंदि ईरोजु वर्जं मध्याह्नं 3:49 नुंचि 5:25 वरकु व्याप्तिगा उन्नदि దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:16 వరకు మరియు మధ్యాహ్నం 12:37 నుంచి 1:20 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. ఇలాగే ఈ రోజున అమృత ఘడియలు రాత్రి 1:26 నుంచి 3:02 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:12 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను మరియు ఈ రోజునటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలన్నింటినీ కూడా సమీకరించుకొని మీ శుభ కార్యక్రమాలు ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఆకస్మిక ధననష్టం కనబడుతోంది. వృత్తి ఉద్యోగాదులలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. కొత్త వ్యక్తులుగా పరిచయం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అభాండాలు మీద వేసుకోవాల్సిన అవసరం ఎక్కువ కనబడుతోంది. వృత్తి ఉద్యోగాదులలో అలసట, లేనిపోని వ్యక్తుల నుంచి చికాకులు, అనవసర తప్పిదాలు చేయడం అంతా కూడా అశుభకరమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మానసికంగా ఇబ్బంది పడతారు. లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మీరు దుష్టమైనటువంటి పరిణామాల నుంచి బయటపడడానికి తప్పకుండా దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. లేదా దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోః స్వస్తైహి స్మృత మతి మతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మంత్రాన్ని నిరంతరం కూడా జపం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. ఇటువంటి విషయాల్లో కూడా ఆర్థిక నష్టం ఎక్కువగా సూచించబడుతోంది. అలాగే బంధుమిత్రులతో కూడా కొంత స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చుట్టుముట్టు కూడా మీకు ఇబ్బందిగా వాతావరణం ఉంది కాబట్టి మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎటువంటి విషయాల్లో, వ్యాపార విషయంలో కానీ, ఇతరత్ర విదేశీయాన ప్రయాణ విషయంలో కానీ ఆచితూచి వివరించండి. అధిక పెట్టుబడులు పెట్టకండి. లేనిపోని అకస్మాత్ ప్రయాణాలు పెట్టుకోకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా మానసికంగా చికాకులు ఎక్కువ ఉండడం వల్ల పరీక్షల్లో అనుత్తీర్ణత కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు మొత్తంగా కూడా మీరు దుర్గమ్మ వారి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల కొన్ని శుభమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా చాలా జాగ్రత్తగా వివరించే ప్రయత్నాన్ని చేయండి. ఈరోజున మీరు ఉదయ సమయంలో 6:39 నుంచి 8:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. చేసేటువంటి వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. అధిక పెట్టుబడులు పెట్టవచ్చును. అధిక లాభాలు ఖచ్చితంగా పొందవచ్చును. ఈ రాశి వారిలో ఆకస్మికమైన నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దేశ విదేశాలలో మీరు చేసేటువంటి వ్యాపారం కూడా సానుకూలవంతంగా శుభ పరిణామాలుగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో అధిక లాభాలని ఆశించవచ్చును.
తప్పకుండా ప్రయాణాలు మీకు లాభం కలిగించే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల దగ్గర మీకు మంచి పేరు ప్రఖ్యాతులు పెంపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్ర సమాగమము విందు వినోదాలలో తప్పకుండా పాల్గొంటారు. నూతన వస్తు అలంకరణ సామాగ్రి కానీ లేదా నూతన గృహాన్ని కొనేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు చర్చకు వస్తుంది. తప్పకుండా అటువంటి విషయంలో సఫలీకృతులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 1 గంట 4 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి బంధుమిత్ర సమాగమము, ఆర్థిక లాభాలు, అనుకున్నటువంటి చోటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ అభివృద్ధి, కొత్త దేశాలకి ప్రయాణం చేయడం, అనగా ఇంతకు ముందే వేరే దేశం ఉన్నట్టయితే ఇప్పుడు ఇంకొక దేశానికి ప్రయాణం చేసేటువంటి అవకాశము, అలాగే స్వక్షేత్రంలో ఉన్న వారికి దూరంగా అంటే ఈ యొక్క స్వదేశంలోనే ప్రయాణంలో బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు, దగ్గరగా బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధిక ఇంక్రిమెంట్ ప్రాప్తి కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. విద్యార్థులకి శుభమైనటువంటి వార్తలు వినే అవకాశము, ఉత్తీర్ణత శాతం పెంపొందించుకుంటారు, గొప్ప గొప్ప పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నూతన వస్తు వాహన సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసి ప్రియుల మధ్య అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల అంగీకారంతో వివాహం కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నటువంటి పనులను కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మానసికంగా చాలా ఉత్తేజితంగా ఉంటారు. కొన్ని స్వల్ప పొరపాటు చేస్తారు. కేవలం అవతల వ్యక్తుల్ని తక్కువగా అంచనా వేసి వారిపైన అపహాస్యమైనటువంటి సంభాషణ వల్ల మీరు అవమానాలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాలతో జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ఇంతకు ముందు ఉపయోగపడని వ్యక్తులు, ఇంతకుముందు ఎటువంటి సహాయం చేయని వ్యక్తులు ఈరోజు మీకు సహాయపడేటువంటి అవకాశము, ఉపయోగపడే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా మీకు పాదాక్రాంతులయ్యే అవకాశం ఉంటుంది. బంధువులు మిమ్మల్ని చాలా గొప్పవారిగా ప్రకటిస్తారు. ప్రతి విషయంలో కూడా అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో గొప్ప విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకునే ప్రయత్నం కానీ ఆ గొప్ప విషయంలో చర్చలో పాల్గొనే విషయం కానీ జరుగుతోంది. సంఘంలో సంస్కారవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా మీ సలహాని సంప్రదింపులు తీసుకునేటువంటి సంఘాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఏదైనా సంఘానికి అధ్యక్షుడిగా లేదా కార్యదర్శిగా ఎన్నుకోబడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ పరిణామంగా చెప్పబడుతోంది. దేశ విదేశాలలో ప్రయాణం అనుకూలవంతంగా ఉంటుంది. స్వదేశంలో ప్రయాణం సానుకూలవంతమైన శుభ ఫలితాలు ఇస్తోంది. ఆర్థిక ప్రయోజనం, నూతన గృహ ప్రాప్తి, నూతన వస్తువాహన ప్రాప్తి మరియు ఆత్మీయులందరూ కూడా కలుసుకునే అవకాశము. తొందరగా వివాహం కాని వారికి ఎవరికైనా సరే తప్పకుండా ఈ రోజున వివాహ సంబంధమైన చర్చల్లో పాల్గొనే అవకాశము, ఆ వివాహ సంబంధాలు కూడా ఒకే అవనుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అధిక లాభాలు పొందే స్థితి కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు పడుతున్నాయి. పెట్టుబడులు పెట్టండి, అధిక లాభాలు ఖచ్చితంగా పొందవచ్చును. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం ఉద్యోగంలో అభివృద్ధి లేకపోయినా ఇంక్రిమెంట్ కానీ ఏదైనా ఆర్థిక ప్రయోజనం కానీ పొందేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల 29 నిమిషాల నుంచి 1 గంట 47 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని దాని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి దాదాపుగా కొంత వ్యతిరేకమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. ఆర్థిక నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో తీవ్ర నష్టం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులకు కూడా తప్పకుండా పై అధికారుల నుంచి ఒత్తిడి కానీ ఇతర వ్యక్తుల యొక్క నిఘా మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అవినీతి నిరోధక శాఖ నుంచి కానీ లేదా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ సంస్థ కానీ లేదా మీ యొక్క ప్రభుత్వ శాఖ కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త వహించండి. బహుమానాలు కానీ ధనాన్ని కానీ చేతిలోకి తీసుకోకునేటువంటి ప్రయత్నం చేయండి. లంచాల రూపకంలో తీసుకున్నటువంటి మీ యొక్క స్థితిని పై వాళ్ళు గమనిస్తారు. ఉద్యోగం కూడా పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఏర్పడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో లాభాలు కనిపించడం లేదు. ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అందులో పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు.
ఉన్న చోట ఉండే ప్రయత్నాన్ని చేయండి, క్రమశిక్షణగా ఉండండి, ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేయండి. బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర మీ యొక్క గుప్తమైనటువంటి విషయాలని అక్కడ ప్రకటించకపోవడం మంచిది, మీ రహస్యాలని బయటకు చెప్పకపోవడం మంచిది, లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే పితృ సంబంధమైన వ్యక్తుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం కూడా పొందే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి ప్రయాణాల వల్ల వాహనంతో ప్రమాదం ఏర్పడే సూచన ఉంటుంది. ముఖ్యంగా మద్యపానాన్ని సేవించి వాహనం నడిపే వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది, దాదాపుగా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా పోటీ పరీక్ష ఉత్తర విద్యార్థులకి ముఖ్యంగా కఠోరమైనటువంటి శ్రమ చేయడం వల్లనే మంచి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా విద్యార్థులు ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదవడం వల్ల మంచి ప్రయోజనం ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఏదైనా నూతన వ్యక్తి వల్ల అరిష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది, కుటుంబంలో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, లేదా ఆ వ్యక్తుల్ని దాదాపుగా బయటనే కట్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది, కుటుంబంలో సఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం సమయంలో 6 గంటల నుంచి 8 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశివారు కుబేరుడి అష్టోత్తర నామాన్ని లేదా చంద్రుడి అష్టోత్తర నామాన్ని, కుజుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పారాయణ చేయండి, తద్వారా కొంత అనవసరమైనటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడేటువంటి మార్గం మీకు తప్పకుండా కలుస్తోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారి సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖమైనటువంటి ధనాదాయము, అనుకూలవంతమైనటువంటి చోటుకి బదిలీలు, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అధికమైనటువంటి ఆర్థిక లాభాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధికమైనటువంటి ప్రమోషన్లు, అలాగే దూర విదేశీయాన పర్యటనలు లేదా స్వదేశంలో అనుకూలవంతమైన చోటికి బదిలీలు, ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారం సేకరించడం, ముఖ్య వ్యక్తుల యొక్క పరిచయాలు, సంపూర్ణ ఆరోగ్యము, శుభకరమైనటువంటి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో అధిక ఆర్థిక ప్రయోజనాలు అనుకూలవంతంగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు, పుణ్యమైనటువంటి పనులు చేస్తారు, యజ్ఞయాగాది కృతుల్లో పాల్గొంటారు, అనేక దాన ధర్మాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. తీర్థయాత్ర కూడా ఏదైనా కార్యక్రమం ఏర్పరచుకున్నట్టయితే తప్పకుండా అటువంటి తీర్థయాత్ర కార్యక్రమం అనుకూలవంతంగా ఉండబోతుంది. తప్పకుండా భగవద్ దర్శనము, భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీ మీద చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందే స్త్రీ ఎక్కువగా ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ యొక్క రోజున 3 అంకెలు అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి మాతృవర్గీయ సంబంధితులతో అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే భార్య సంబంధమైనటువంటి వర్గీయులతో కొంత వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంతో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదని విషయాన్ని గుర్తించండి. తొందరపడి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అనవసరమైనటువంటి ఆందోళన గురవుతారు. ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యానికి దారితీసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అనగా తీవ్రమైన ఆర్థిక నష్టం వల్ల మానసికంగా కురుంగుబాటు గురవుతారు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. అందులో పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. ఈ రోజున స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ వైపు వెళ్ళకద్దని గట్టిగా హెచ్చరించబడుతోంది. ఈ రాశి వారికి టింబర్ డిపో లాంటి వ్యక్తులు పనిచేసే వ్యక్తుల మీద దాడి జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఐటీ శాఖ వారు లేదా ఇతర ఏదైనా అటవీ శాఖ వారి నుంచి మీకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. మీ యొక్క లెక్కలు పత్రాలన్నీ కూడా సరిగ్గా చూసుకునే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా గొప్ప వ్యక్తి పరిచయం కూడా ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి. ఆ వ్యక్తిని ఒక కంట కనిపెట్టి అతనితో స్నేహాన్ని చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే దేశ విదేశీయాల ప్రయాణంలో మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనం వల్ల లేదా జంతువు వల్ల కొంత స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది, ఇబ్బందులు ఏర్పడే సూచన కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు ఉండండి. అనుకోని విషయాలకి లేదా ఒంటరిగా ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే తప్పకుండా బయటికి వెళ్తున్నట్టయితే ఒంటరిగా వెళ్ళకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 2 గంటల 17 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో లాభాలు, ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలటువంటి శుభ పరిణామాలు,
కొత్త వ్యక్తి పరిచయం కొత్త స్త్రీ పరిచయం మీ జీవితంలోకి మంచి మార్పును తీసుకొచ్చేటువంటి అవకాశం సంగీత సాహిత్య కళ్ళపట్ల అభిరుచిని చాటుకునేటువంటి అవకాశం ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకతని ప్రదర్శించేటువంటి అవకాశం స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడి పెట్టండి మంచి లాభాలు పొందేటువంటి స్థితి కనబడుతోంది ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీయాన ప్రయాణం అత్యంత సానుకూలవంతంగా ఉండబోతోంది తప్పకుండా విదేశాలలో మీకు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అధిక లాభాలు గొప్ప వ్యక్తుల యొక్క సహచర్యంతో విదేశాలలో ఉన్నతోన్నత విద్యా ప్రాప్తి అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు స్వీకరించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పెట్టుబడి పెట్టండి అధిక లాభాలను ఖచ్చితంగా పొందవచ్చును ముఖ్యంగా ఈ రాశి వారికి దగ్గర ప్రయాణాలు కానీ లేదా దూర ప్రయాణాలు కానీ అనుకూలవంతంగా ఉన్నాయి ప్రతి వ్యక్తి నుంచి కూడా మీకు సహకారం లభిస్తోంది ప్రభుత్వ వ్యక్తులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు ప్రైవేట్ వ్యక్తులకి విదేశీయాన యోగము లేదా స్థానికమైనటువంటి స్థితికి అనగా మీ చోటికి ఇంటి వైపుకే బదిలీలు పొందేటువంటి అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా శుభపరిణామాలుగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఆకస్మిక గృహ ప్రాప్తి ఆకస్మిక స్థల ప్రాప్తి కూడా ఉండే అవకాశం ఉంటుంది లేదా పెద్దవాళ్ళ దగ్గర ఇంతకుముందు పరిష్కరాకుండా ఉన్నటువంటి విషయాల్లో ఆస్తిపాస్తుల పంపకాల విషయంలో తప్పకుండా ఈ రోజు మీ ఆస్తి పంపకాలు జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకతను పొందేటువంటి అవకాశం ఉంటుంది గొప్ప మనసున్నటువంటి వ్యక్తిగా అందరినీ ఆదుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 10 మందిలో గొప్ప పేరును ప్రఖ్యాతిని పొందుతారు స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు పొందేటువంటి స్థితి కనబడుతోంది ఇంతకుముందు కోర్టు వ్యవహారాల్లో ఏదైనా సమస్య ఉన్నట్టయితే తప్పకుండా ఈ రోజు పరిష్కరింపబడేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి దాదాపుగా అన్ని రకాల ఆర్థిక లాభాలు సొంతమవుతున్నాయి గృహ నిర్మాణ ప్రాప్తి గృహ ప్రవేశ ప్రాప్తి నూతన అలంకార వస్తు సామాగ్రి కొనుక్కోవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏదైనా సువర్ణ ఆభరణాలని మీ జీవిత భాగస్వామి కానుకగా ఇచ్చేటువంటి అవకాశము నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశము గృహ ఉపకరణ అలంకరణ వస్తు సామాగ్రి కొనేటువంటి అవకాశము అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఆర్థిక ప్రయోజనం మానసిక ఆనందాన్ని పొందే స్థితి కనబడుతోంది ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:43 నుంచి 2:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఖచ్చితంగా పొందవచ్చు మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మకర రాశి వారికి సోదరి సోదరకు మూలమైనటువంటి సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది అధికమైనటువంటి ఆర్థిక లావాదేవీలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు ఉద్యోగంలో అధికమైనటువంటి స్థానానికి బదిలీ అవకాశం ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వారికి ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్ మీద వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకతను సాధించుకునేటువంటి అవకాశము గొప్ప వ్యక్తుల పరిచయము గొప్ప సమాచారాన్ని అందుకునే అవకాశము దేశ విదేశాలలో మీకు ఆహ్వాన పత్రాలు అందడము లేదా విదేశాలలో మీకు ఉద్యోగ యోగము విదేశీయాలలో ఉన్నతోన్నత విద్యా ప్రాప్తి కూడా ఈ రాశి వారికి అనుకూలం కనబడుతోంది స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చును అధికమైనటువంటి ఆర్థిక లాభాలు కూడా పొందే సూచన స్పష్టంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి స్వదేశ ప్రయాణంలో కొంత స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఒంటరిగా ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని విరమించుకోండి ముగ్గురు లేదా నలుగురు కలిసి వెళ్లే ప్రయత్నంలో మంచి అనుకూలవంత శుభపరిణామాలు ఏర్పడతాయి లేదా మల్టీ ట్రాన్స్పోర్టేషన్ లో ప్రయాణం చేయండి తద్వారా అనుకూలవంతంగా ఉంటుంది సొంతంగా వాహనం నడిపి వెళ్లే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చును అలాగే ఈ రాశి వారికి ఏదైనా స్వదేశంలో ఉన్నతమైనటువంటి కళాశాలలో మీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ కళాశాలలో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం పూర్తి చేయబడతారు ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం కూడా ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి జటిలమైన సమస్య ఈ రోజు పరిష్కారమైనటువంటి అవకాశాలు ఎక్కువగా స్పష్టంగా కనబడుతోంది పెద్ద వ్యక్తుల పరిచయం వల్ల అటువంటి సమస్య పూర్తిగా పరిష్కరించబడేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో అధికమైనటువంటి మీ అనుకున్నటువంటి ఫలితాలు పొందేటువంటి స్థితి కనబడుతోంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదో గొప్పమైనటువంటి బహుమానాన్ని అందుకునేటువంటి శుభవార్త ఈ రోజు వింటారు మీరు తప్పకుండా అటువంటి విషయాల్లో మానసిక ఆనందాన్ని పొందుతారు తప్పకుండా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో లక్ష్మీ అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పాలన చేయండి తద్వారా మీకు కొంత ఆకస్మిక ధనాన్ని దానం చేసేటువంటి అవకాశాన్ని
వదులుకునేటువంటి అవకాశం చూసుకోకండి. తప్పకుండా దానం చేసే ప్రయత్నాన్ని చేయండి. దానం వల్ల కొంత మీకు మానసికమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:10 నుంచి 4:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 4, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని తప్పకుండా పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి శుభమైనటువంటి పరిణామాలు, ఆర్థిక లావాదేవీలో ప్రయోజనము, సోదర సోదరి వంటి వ్యక్తుల చేత అనుకూలంగా సహకారాలు ఏర్పడే అవకాశం, ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశము, ప్రభుత్వ ఉద్యోగంలో వారికి ఆర్థిక లాభాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, స్థానికంగా బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక వ్యవస్థ అంటే ఒక సంస్థలో నుంచి ఇంకో సంస్థలకి మారాలనుకున్నటువంటి ఈ రాశి వారికి తప్పకుండా మార్పు మంచిదనే విషయాన్ని గుర్తించండి. అధికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి స్థానికంగా బదిలీలు పొందేటువంటి అవకాశాలు లేవు. అలాగే స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. అధిక లాభాలు పొందేటువంటి సూచనగా చెప్పబడుతోంది. దూర విదేశీ ప్రయాణాలు కూడా కొంత సానుకూలవంతంగా ఉంటున్నాయి. వ్యాపార భాగస్వామితో కొన్ని స్వల్ప చికాకులు ఇంతకుముందు ఉన్నట్టయితే అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. తప్పకుండా వ్యాపార భాగస్వామితో మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతోంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీ సలహాన్ని సంప్రదింపులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. బంధువులతో మిత్రులతో సహగమంగా ఉండే ప్రయత్నం చేయండి. అందరి ముందు సౌమ్యంగా దాదాపుగా ప్రతి వ్యక్తి యొక్క ప్రేమను పొందే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:00 నుంచి 6:00 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా ఆర్థికమైనటువంటి స్వప్రయోజనాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దేశ విదేశాలలో అనుకూలమైన శుభపరిణామాలు ఏర్పడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదులో అధిక లాభాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా కొంత మానసిక నుండి ఉద్యోగానికి లోనవుతారు. నమ్మిన వ్యక్తులు మోసం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాతృవర్గీయుల వ్యక్తులతో కొంత అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా కొన్ని కొన్ని విషయాల్లో మంచివారుగాను కొన్ని విషయాల్లో చెడ్డవారుగా మిమ్మల్ని అందరూ కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. చెడ్డవారు అంటే దాదాపుగా ఈ వ్యక్తి నమ్ముకొని ఏ పని చేయకూడదు అనుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంతవరకు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారు సరస్వతీదేవి అష్టోత్తర నామాన్ని బాగా పారాయణ చేయండి. అలాగే ఈ రాశి వారికి కుజుడి అష్టోత్తర నామ పారాయణ బాగా చేయండి. తద్వారా కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందే అవకాశం కనిపించడం లేదు. ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి. కొంతమంది వ్యక్తులని నమ్మి మోసపోయేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ముఖ్యంగా ప్రయాణాలు అంత అనుకూలవంతంగా లేవు. కాబట్టి ఆకస్మిక ప్రయాణాలు వచ్చినట్టయితే దాన్ని విరమించుకోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా ఈ రాశి వారికి కొంత అసౌకర్యంగాను కొంత సౌకర్యవంతంగా ఉన్నటువంటి దినంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం నుంచి మాత్రమే కొంత అనుకూలవంతమైన స్థితి ఏర్పడుతోంది. దాదాపు ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:17 నుంచి సాయంకాలం 5:32 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. తప్పకుండా అనేక మందికి శుభవార్తమానల్ని పంపేటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి చేరువేటువంటి శుభవార్తల్ని పంపించేటువంటి జాతక విశ్లేషణ మరియు రోజువారి విశ్లేషణాన్ని కూడా తెలుసుకోవడానికి, శుభ సమయాన్ని తెలుపుకోవడానికి మీరు మీ స్నేహితులకి ఒక సలహాని ఒక మంచి విషయాన్ని ఇచ్చిన వారు అవుతారు. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక రకాలుగా అందరికీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కలిగిస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ, సర్వేదిన సుఖినో భవంతు.